హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసామని బ్లాగ్స్. అందరూ ఉన్నారండి, బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా, అమెజాన్ నుంచి పార్సల్ అయితే వచ్చింది. అది కూడా మిక్సీ అయితే మేము ఆర్డర్ పెట్టుకున్నామండి అమెజాన్లో. చాలా డేస్ నుంచి అయితే తీసుకోవాలనుకుంటా ఉన్నాము, బట్ పోస్ట్ పోన్ అవుతా వచ్చింది. సడన్గా ఇంకా ప్రజెంట్ యూస్ చేస్తున్న మిక్సీ అయితే రిపేర్ అయితే వచ్చిందండి, మంటలా వస్తూ ఉంది. మళ్ళీ ఇంకెందుకులే రిపేర్ చేయించుకోవడం, వేస్ట్ అని చెప్పి ఇంకా ఆన్లైన్ అయితే బుక్ చేసుకున్నాము. అది కూడా సుజాత కంపెనీ అండి. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే కనుక మనకి బయట జ్యూస్ షాప్స్లో కానీ అట్లాగా అక్కడ ఎక్కువగా ఇవే యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తారు, బట్ వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతో మేమైతే ఈ సుజాత కంపెనీ తీసుకోవాలని చెప్పి ఫిక్స్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నామండి. ఇది కాస్ట్ వచ్చేసరికి ఎంత ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను, వీడియోని పూర్తిగా చూడండి. అంతకంటే ముందుగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే వీడియోస్ అనేవి మీ వరకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. ప్లీజ్ కొంచెం వీడియోస్ని ఫాలో అయ్యి, కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ప్లీజ్ కొంచెం వీడియోస్ని చూసి సపోర్ట్ అయితే చేయండి. అలానే ఇప్పుడు చూడండి, ఇంకా మిక్సీది అయితే ఓపెన్ చేసామన్నమాట. మనకి పైన చాలా ప్రొటెక్టివ్గా ధర్మాకోల్తో అయితే మనకి షీట్ లాగా ఇచ్చాడండి. లోపల డ్యామేజ్ అవ్వడం కానీ అట్లాంటిది ఏమీ ఉండదు. ఎవరైనా ఆన్లైన్లో పర్చేస్ చేయాలంటే ఎలక్ట్రానిక్ భయపడతారు కదా, ఎలా వస్తాయో ఏంటో, ఏమన్నా ప్రాబ్లం అయితే మళ్ళీ మనము ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, అసలు ప్రోడక్ట్ అనేది సరిగ్గా వస్తుందా లేదా అనే ఒక డౌట్ అయితే ఉంటుంది కదండి. సో అలాంటి డౌట్ ఏమి ఉండడం అవసరం లేదు, చాలా ప్రొటెక్టివ్గా వాళ్ళు అయితే ఇచ్చారు మనకి. పైన ధర్మకోల్ షీట్ ఉంది, అడుగును కూడా ధర్మకోల్ షీట్ అయితే ఉండిందండి. ఇంకా పైన వచ్చేసరికి చిన్న జారుకి సంబంధించి మూత అయితే ఇచ్చాడు. ఇంకా కిందంతా కూడా పెద్ద జారు, అట్లానే మీడియం జారు, చిన్న జారు, అలానే మిక్సీ అయితే వచ్చిందండి. ఇవి కూడా వీటి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తాను, అసలు అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఫస్ట్ అయితే అందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అయితే మొత్తం ఒక్కొక్కటిగా అయితే బయటికి తీస్తూ ఉన్నామండి. 3 జార్స్ అయితే ఇచ్చాడు. అలానే వీటికి కొన్ని బ్లేడ్స్ కూడా ఇచ్చానండి, విప్పింగ్ బ్లేడ్ అంట, అట్లానే చాపింగ్ బ్లేడ్ అయితే ఇచ్చాడు. అలానే ఇది స్పాచ్యులా అయితే ఒకటి ఇచ్చాడండి. ఇది దేనికి యూజ్ చేస్తారు అనేది కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి మిక్సీ అయితే అదనమాట. ఇది వచ్చేసరికి పెద్ద జార్ అండి. దీనికి మనకి సైడ్ చూసినట్లయితే కనుక చూడండి, ఫింగర్స్ పట్టుకోవడానికి మనకి చాలా వీలుగా అయితే ఉండిందనమాట. చూడండి, పట్టుకొని చూపిస్తాను, చాలా కంఫర్ట్గా పట్టుకోవచ్చు ఈజీగా. అట్లానే మనకి సైడ్ క్లిప్స్ లాంటివి అయితే ఇచ్చారండి. పైన మూతకి మనం ఏదైనా వేసుకున్నప్పుడు బయటికి రావడం అనేది కారిపోవడం కానీ అట్లా ఏమి రాదు. ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నా సరే మూత అనేది మనకి హైగా ఉంది కాబట్టి మంచిగా వేసుకోవచ్చు అనమాట. అలానే రబ్బర్ కూడా పిచ్చి క్వాలిటీ అయితే ఏం లేదండి, మంచిగా థిక్గా బాగుందనమాట. అలానే ఇది వచ్చేసరికి ప్లాస్టిక్ కూడా అండి, మనకి చాలా స్ట్రాంగ్గా అయితే ఉండింది, గట్టిగా ఉండింది. చూడడానికి ఇట్లాగా పల్చగా ఉన్నదేమో అనిపిస్తుంది, మేము ఆన్లైన్లో చూసినప్పుడు అలానే అనుకున్నాము పల్చగా ఉంటుందేమో అని, బట్ అట్లా లేదు, గట్టిగానే ఉందండి. లోపల అయితే ఇలా ఉండింది. ఇదిగోండి ఈ 2 బ్లేడ్స్ అయితే ఇచ్చారండి మనకి. రౌండ్గా ఉన్నదే విప్పింగ్ క్రీమ్ బ్లేడ్, ఇది వచ్చేసరికి చాపింగ్ సంబంధించి బ్లేడ్ అండి. ఇవి బ్లేడ్లు మనము ఫిక్స్ చేసుకోవాలంటే ఎలానే ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి స్పాచ్యులా ఉంది కదా, మనం దీంతో ఈ బ్లేడ్స్ అనేవి చేంజ్ చేసుకోవాలండి. దానికి బ్యాక్ సైడ్ ఇట్లాగా హోల్ లాగా అయితే ఉంది కదా, ఈ హోల్ తీసుకెళ్ళి ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి మనకి ఇక్కడ పైన బ్లాక్ కలర్లో ఒకటి ఉంది కదా బ్లేడ్కి పైన, దానిపైన ఇది పెట్టి స్క్రూని అయితే మనం తిప్పాలన్నమాట. ఈ విధంగా టర్న్ చేసుకొని ఆ బ్లేడ్ అనేది తీసేసి మనకు కావాల్సిన బ్లేడ్ అయితే ఫిక్స్ అనేది చేసుకోవచ్చు అండి. అలానే ఇదిగోండి కింద వచ్చేసరికి మనకి నార్మల్గా ఏదన్నా మిక్సీ జార్స్కి కింద ప్లాస్టిక్ అయితే ఇస్తాడు కదా, దీనికి అట్లా కాదండి, మెటల్ అయితే ఇచ్చాడనమాట. చాలా స్ట్రాంగ్గా అయితే ఇచ్చాడు. మిక్సీ మాత్రం చాలా బాగుండింది, నాకైతే బాగా నచ్చిందండి. అలానే ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇంకొకటి మీడియం సైజ్ జార్ ఉంది కదా అదనమాట. దీనికి మూత వచ్చేసరికి ఈ విధంగా అయితే ఇచ్చారండి, సైడ్ క్లిప్స్ రావడం అట్లా ఏం లేదు, జస్ట్ నార్మల్గా మనం లిడ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోవడమేనండి. అలానే ఇది వచ్చేసరికి ఇప్పుడు చిన్న జార్ అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి బుడ్డ జార్ అనమాట. ఈ జార్కి కూడా మనకి సేమ్ పెద్ద జార్కి అయితే ఎలా క్లిప్స్తో వచ్చి ఉన్నాయో అట్లానే క్లిప్స్ అయితే వచ్చిన్నాయండి. దీనికి కూడా మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే బయటకు వచ్చేయడం అట్లా ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. అలానే ఇప్పుడు వచ్చేసరికి మిక్సీ అండి. చూడండి
ఈ మిక్సీ వచ్చేసరికి ఇలా ఉండింది మనకి. ఇప్పుడు నార్మల్గా ఏదైనా సరే మిక్సీకి ఏంటి మనం బ్యాక్కి రివర్స్ చేయాలంటే అది మూవ్ అవ్వదు అనమాట. ఇది అలా కాదు, మనం ఎటైనా సరే టర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి చూపిస్తున్నాను కదా, ఎటు టర్న్ చేసినా ఆఫ్ నుంచి లోకి వెళ్ళొచ్చు, ఆఫ్ నుంచి హైకి వెళ్ళచ్చు, అట్లా వెళ్ళచ్చు అండి. మనకి ఎటైనా మూవ్ చేసుకోవచ్చు ఫ్రీగా, చాలా బాగా అనిపించింది ఇదైతే. ఇంకా అలానే మనకి కింద ఇక్కడ బ్లూ కలర్ బటన్ అయితే కనిపిస్తుంది, చూడండి చూపిస్తాను. ఇప్పుడు ఈ బ్లూ కలర్ బటన్ వచ్చేసరికి విప్పింగ్ క్రీమ్కి చేసుకోవడానికి మనకి బ్లేడ్ ఇచ్చాడు కదా, అది ఫిక్స్ చేసుకున్నప్పుడు దీంతో అయితే మనం యూజ్ చేసుకోవాలండి, అది బ్లెండ్ చేసుకోవాలంటే. అలానే ఇది వచ్చేసరికి పైన మనకి ఇక్కడ చూడండి మిక్సీ వేసుకోవడానికి, ఇది డోమ్ అనమాట, చూడండి చూపిస్తున్నాను. ఇక్కడి నుంచి ఈ పార్ట్ వరకు డోము, దీన్ని మనం సపరేట్ చేసి తీసుకోవచ్చండి. ఇప్పుడు మీకు సపరేట్ చేసి నేను చూపిస్తాను, తర్వాత మళ్ళీ ఫిక్స్ చేస్తానండి. చూడండి సపరేట్ అయితే తీసేసాం, చూసారా మనకి క్లీన్గా ఉందన్నమాట. క్లీనింగ్ చేసుకోవాలంటే కూడా ఈ డోమ్ తీసేస్తే మనం చాలా ఈజీగా అక్కడ డస్ట్ కానీ ఏమన్నా సరే నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. ఇది మనం ఇలానే యూజ్ చేసేసుకోవచ్చు మిక్సీ వేసుకునేటప్పుడు, లేదు అంటే కానీ అది ఫిక్స్ చేసుకొని అన్నా ఉండొచ్చు అనమాట. నేను మళ్ళీ దాన్ని ఫిక్స్ అయితే చేసేస్తున్నానండి, ఫిక్స్ చేసి చూపిస్తాను. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం పాతవి మిక్సీస్కి క్లీన్ చేసుకోవాలంటే లోపల చిన్న చిన్న తక్కువ ప్లేస్ ఉండి ఫింగర్స్ పట్టక చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలానే దీనికి వైర్ కూడా చాలా పెద్దగా ఉందండి, మనం కొంచెం దూరం నుంచి కూడా మిక్సీ జార్ పెట్టుకొని మిక్సీ అయితే వేసుకోవచ్చు. అలానే దీంట్లో చాలా రకాలు అయితే ఉన్నాయండి మనకి మిక్సీస్లో. ఇది వచ్చేసరికి మెయిన్గా 900 వాట్స్ అనమాట మిక్సీ. దీంట్లోనే మనకి జ్యూసర్ యాడ్ చేసుకొని కూడా వస్తాయి, అంటే మనకి పల్ప్ ఒక సైడ్ వస్తూ జ్యూస్ ఒకవైపు నుంచి వస్తూ ఆ టైప్లో కూడా మనకి మిక్సీస్ ఉన్నాయి. అలానే ఇంకా వేరే పిండి మిక్స్ చేసుకునేవి అట్లా కూడా ఉన్నాయండి. అలానే ఇప్పుడు మిక్సీలో నేను కొన్ని అయితే వేస్తున్నానండి, ఎలా వర్క్ అవుతుంది చెక్ చేసుకోవాలి కదా మనము, దానికోసమైతే ఇక్కడ చెకింగ్ అని చేస్తున్నానండి. ఇది వచ్చేసరికి చిన్న జార, అదే మీడియం జార్ అండి. దీంట్లో టొమాటో పచ్చడి అయితే వేస్తున్నానమాట, సో అది కూడా ఒక డిఫరెంట్ వెరైటీ రెసిపీ అండి. ఆ రెసిపీ కూడా నేను త్వరలోనే వీడియో అనేది పోస్ట్ చేస్తాను. మిక్సీ అయితే వేస్తున్నానండి, ఇది మీకు చూపిస్తాను సౌండ్ కూడా ఎలా వచ్చింది ఏంటి, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. నెక్స్ట్ చూపిస్తాను వేరే జార్లో వేసినప్పుడు. ఇదిగోండి ఇందులో పచ్చడి అయితే బాగా నలిగిందండి. ఇదిగోండి ఇది వచ్చేసరికి పెద్ద జార్ అనమాట, దీంట్లోకి పెసరట్టు కోసం అని చెప్పి అయితే వేస్తున్నాము. వేసిన తర్వాత చూడండి ఎలాగే నలిగింది ఏంటి అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇదిగోండి పెద్ద మిక్సీ జార్ 1.5 లీటర్స్ అనమాట వేస్తుంది. మనకి మంచిగా బాగా బ్లెండ్ అయిందండి. ఇప్పుడు చిన్న జార్లో కూడా చూపిస్తాను బుడ్డ జారు. మనకి కొంచెమే కదా వేసాము, బట్ చూడండి ఎంత బాగా నలిగిందో మీకు కనిపిస్తుందా, చాలా బాగా నలిగిందండి. అసలుకి పాత మిక్సీ జార్కి అయితే అసలుకి కొంచెం వేసుకోవాలంటే విసుకొచ్చేది అనమాట, నల్లగది అసలుకి కచ్చా పచ్చిగా పిచ్చిగా ఉండేవి. దీనికి మాత్రం చాలా బాగా నలిగిపోయిందండి. మా మదర్కి అయితే చాలా బాగా నచ్చింది మిక్సీ అయితే. ఎందుకు అంటే మీరు గమనించినట్లయితే కనుక మిక్సీ నేను గమనించిన దాని ప్రకారం పాత మిక్సీ జార్లకైతే ఈ బ్లేడ్ అనేది కొంచెం పైకి ఉన్నట్టు ఉండేదండి అడుగున, దీనికి మాత్రం వచ్చేసరికి కిందకి ఉండింది మనకి. అందుకేనేమో మరి కొంచెం ఉన్నా సరే మనకి మంచిగా బాగా ఇట్లా మెత్తటి పొడిలాగా అయితే నలిగిపోతుంది. నాకైతే బాగా నచ్చిందండి ఈ మిక్సీ మాత్రము, చాలా బెస్ట్ అని చెప్పచ్చు ఈ మిక్సీ జారు. నేనైతే రికమెండ్ చేస్తానండి కొనుక్కోవడానికి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేయాలనుకుంటే కనుక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి, నచ్చినట్లయితే కనుక మీరైతే పర్చేస్ చేసుకోండి. దీంతకీ దీని కాస్ట్ ఎంత ఏంటి అని నేను చెప్పలేదు కదా, దీని కాస్ట్ వచ్చేసరికి 6000 పడిందండి. దీనికి ఓన్లీ 3 జార్సే వచ్చాయి, అది ఒకవేళ మనకి జ్యూస్ జార్ కూడా కావాలంటే కనుక 7000 అయితే ఉండింది. బట్ అది తీసుకుందామని చెప్పి చూసేలోపు అది అయితే లేదండి, ఇంక సరే 3 జార్స్ తీసుకున్నాను. మనం విడిగా కావాలంటే జ్యూస్ జార్ కూడా తీసుకోవచ్చు, విడిగా అయినా 1000 పడుతుంది. దీంతో పాటు సెట్లో తీసుకున్న సరే మనకి 1000 రూపీస్ ఎక్స్ట్రా అయితే పడుతున్నాయండి. ఇదైతే 6000 అయితే పడింది. దీనికి వారంటీ కార్డ్ ఇవన్నీ వచ్చేసరికి ఆన్లైన్లోనే మనకి చూపిస్తుందండి, మనకి దీంట్లో అయితే అట్లా ఏమి ఇవ్వలేదు. బట్ బెస్ట్ మిక్సీ జార్ అని చెప్పచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ అని చెప్పి అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాసా మన బ్లాగ్స్.